హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకోవాలి. తర్వాత నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుందాం. దీన్ని 6 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు 6 విజిల్స్ అయిపోయినాయి. మనం మొత్తం ఈ ఆవిరంతా కూడా తీసి మూత తీసి చూసుకుందాం. మటన్ అంతా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీని మీద ఒక మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు మన గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర మటన్ రెడీ అయిపోయింది. దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి ఇప్పుడు గోంగూర మటన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.